కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి గుహలో ఇరుక్కుపోయాడు. నిన్న మధ్యాహ్నం నుంచి అందులో నుంచి బయటికి రాలేక తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నాడు. అధికారులు యంత్రాంగం అంతా అతన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చేలా శ్రమిస్తున్నారు. ఈ ఘటన ఘన్పూర్ శివారులో జరిగింది. సరదాగా అడవిలోకి వెళ్లిన వ్యక్తి సెల్ ఫోన్ కింద పడిపోవడంతో కిందికి వంగి తీసుకునే ప్రయత్నంలో గుహలో జారిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుడు చాడ రాజుతో పాటు ఉన్న మహేష్ అనే వ్యక్తి విషయాన్ని స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఈ వార్త దావానల్లా వ్యాపించింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకుని గుహలో ఉన్న వ్యక్తికి అవసరమైన ఆహార పానీయాలు అందిస్తూనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు అటవీ శాఖ అధికారులు. వీరితో పాటు పోలీస్ రెవెన్యూ అధికారులు సిబ్బంది సైతం రాత్రంతా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. చాడ రాజును గుహ నుంచి బయటికి తీసేందుకు రెస్క్యూ టీం నిన్న మధ్యాహ్నం నుంచి కష్టపడుతుంది. జేసీబీ సాయంతో కొండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంప్రెషర్ సాయంతో రాళ్లను బ్లాస్ట్ చేస్తూ రెస్క్యూ చేస్తున్నారు. ఈ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజు ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ వివరాలు ఇస్తారు. రమణ చెప్పండి, ఓ సెల్ ఫోన్ కోసం నిజంగా ఇంత దారుణంగా గుహలో చిక్కుపోయాడు, ఏంటంటే అసలు వచ్చే వీలే లేదా, బ్లాస్ట్ కూడా చేస్తున్నట్టుగా జేసీబీ సాయంతో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ మనం చూస్తున్నాం విజువల్స్లో, ఏం చెప్తున్నారు అధికారులు, ఎంతసేపట్లో తీసే వీలుందని చెప్తున్నారు, పాసిబిలిటీస్ ఏంటి, అప్డేట్ చెప్పండి. హరి, అంటే కామారెడ్డి జిల్లాలో ఈ బండ గుహల్లో రాజు అనే వ్యక్తి చిక్కపోవడం అనేది కొంత నిన్నటి నుంచి కూడా విచారకరంగా అంటే వాళ్ళ కుటుంబంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అందరు అంటే ఆఫీసర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం సమాచారం అందుకున్నప్పటికీ కూడా 12 గంటల నుంచి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే దాదాపు 36 గంటల నుంచి రాజు నానా అవస్థ పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే రాజు సజీవంగా ఉండడం అనేది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ గా ఆఫీసర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఏసీబీలతో పాటుగా హిటాచీలను పెట్టేసి పెద్ద ఎత్తున మొత్తానికి 2 బండరాయిలను ఇప్పటికే బ్లాస్ట్ చేశారు. మరొక బండరాయికి రంధ్రాలు చేస్తూ దాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. అది ఒకవేళ తొలగితే కనుక రాజు ఇంకో 2-3 గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తారు. ముఖ్యంగా పోలీసు అధికారులతో పాటుగా అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ, అదేవిధంగా వైద్య బృందం, మొత్తంగా నిన్న రాత్రి అంతా కూడా జనరేటర్స్ పెట్టుకొని మొత్తంగా ఈ అడవిలో ఒక విభిన్నమైన వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అంటే రాజును సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు ఒకవైపు అధికారులు ప్రయత్నం చేస్తుండగా మరొక వైపు రాజు సజీవంగా బయటకు వస్తాడా, ఎట్లా ఉంటుంది పరిస్థితి అని ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే మనకి కామారెడ్డి అడవుల్లో కనిపిస్తున్నారు. అసలు ఎందుకు వెళ్ళారు వీళ్ళు అడవికి? అది అంటే వీళ్ళు జనరల్ గా వెళ్తూ ఉంటారని చెప్పేసి మనకు ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారని బట్టి తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే షికార్కి వెళ్తుంటారు, కుందూళ్ళను, అదేవిధంగా అడవి పందులు అట్లాంటివి ఏమైనా వాటిని వేటాడడానికి వెళ్తుంటారని చెప్పి చెప్పారు పోలీసులతో మాట్లాడినప్పుడు. ఈ క్రమంలోనే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు అటవీ ప్రాంతానికి కొంతమంది యువకులు రాజుతో పాటుగా వచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్ ఆ 2 బండరాల మధ్యలో పాటుతో అతను ఆ సెల్ ఫోన్ తీయడానికి వెళ్ళాడు. తీయడానికి వెళ్ళిన క్రమంలో అతను అందులో ఇరుకపోయిన పరిస్థితి. అయితే ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ఎవరైతే అశోక్, అదేవిధంగా మహేష్ లాంటి వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాలేదు. ఆ తర్వాత అప్పటికే సాయంత్రం అయిపోయి చీకటైపోయింది, ఆ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం అంటే ఈయన అరుపులతో అదేవిధంగా ఈ పరిస్థితిని మొత్తంగా నిన్న సాయంత్రం నుంచి అధికారులు స్పందించి వెంటనే దీనికి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ 12 గంటల నుంచి కూడా అంటే మొత్తంగా తను అంటే సజీవంగా ఉండడం అనే ఒక ప్లస్ పాయింట్ గా తీసుకొని అతను ఎత్తి పరిస్థితులు బయటకు తీసుకురావాలని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తనకు వాటర్, ఓఆర్ఎస్ లాంటివి కూడా అందిస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లోపల లేదు, కాకపోతే అవస్థ పడుతున్నాడు, ఆ జీవిని బయటకు తీసుకురావాలని ఒక కాపాత్రయం ప్రయత్నం అయితే గట్టిగా కొనసాగుతుంది. రాత్రి అంతా కూడా జనరేటర్స్ పెట్టుకుని అటవీ ప్రాంతంలో మొత్తంగా ఒక 100 మంది దాకా సిబ్బంది ఇక్కడ మొత్తంగా పనిచేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి హరి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటరమణ.
రాజు వాడు రా.